వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్. నేను సుమ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి వర్యులు పల్లె రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే 131వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల అభివృద్దికి జీవితాంతం కృషి చేసిన మహానీయుడు పూలే అని, స్త్రీలకు నిమ్న జాతులకు భారతదేశంలోనే మొట్టమొదటగా పాఠశాలలను స్థాపించి వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దడానికి ఎన్నో బాధలను అవమానాలను భరించారని, సమసమాజ స్థాపన కులరహిత సమాజమే ధ్యేయంగా జీవించారని, తన భార్య సావిత్రిబాయి పూలే సహకారంతో శ్రీవిద్యకు పునాదులు వేశారని, గులాంగిరి రచన ద్వారా బానిసత్వంపై ఉద్యమించారని తెలియజేశారు. బలహీన వర్గాలు ఆయన కలలకు అనుగుణంగా విద్యావంతులై సమాజంలో ఉన్నత స్థితికి చేరుకున్నప్పుడే ఆ మహానుభావునికి నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా ఆ మహానాయకునికి, ఆ మహానుభావునికి నివాళులర్పిస్తున్నారు. అలగాలన బడుగు బలహీన వర్గాలకు వాళ్ళ జీవితాల్లో వెలుగు చిందించాలని ఉద్దేశం చేత అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఈ వెనకబడిన తరగతి వారు జీవితంలో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, చారిత్రాత్మకంగా అన్ని రంగాల్లోనూ అనుగుణంగా అభివృద్ధి సాధించాలంటే విద్య చాలా అవసరం అని చెప్పిన మహావ్యక్తి. అంతేకాకుండా వాళ్ళ జీవన విధానం మారేదానికి, సాంఘిక దురాచార మార్పు రూపుమాపడానికి ఒక వాళ్ళలో ఒక చైతన్యాన్ని, స్ఫూర్తిని, అవగాహనను, ఆలోచనలు రేకెత్తే ఉద్దేశం చేత అనేక కార్యక్రమాలు చేపట్టి కోట్లాది మంది ప్రజలకు హృదయంలో ఒక చిరస్థాయిగా, చిరస్మరణీయుడిగా నిలిచిపోయిన మహావ్యక్తి.